నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉత్తరాంధ్రలో గెలుపు ఎవరివైపు మొగ్గు చూపుతుంది? కోస్తాంధ్రలో గాలి ఎటువైపు వీస్తుంది? రాయలసీమలో ఎవరికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి? ఏపీలో టీడీపీ వైసీపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గెలుస్తారా? గతంలో పీఆర్పీకి వచ్చిన ఓట్ల కంటే జనసేనకు ఎక్కువ వస్తాయా? ఇవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లను వేధిస్తున్న ప్రశ్నలు. పోలింగ్కు ముందు వరకు టీడీపీ వైసీపీ గెలుపోటములపైనే ప్రధానంగా పంద్యాలు సాగినా, ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనే దానిపైన బెట్టింగులు జోరందుకుంటున్నాయి. సంక్రాంతి సీజన్లో కోడి పంద్యాలను మించిపోయి ఎన్నికల ఫలితాలపై పంద్యాలు సాగుతున్నాయని చెబుతున్నారు. కాదేది బెట్టింగ్కు అనర్హం అన్న చందంగా అవకాశం ఉన్న ప్రతి దానిపైన పంద్యాలు కాసేందుకు డబ్బు మూటలతో సహా సిద్ధమైపోతున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పందెం వీరులకు చేతి నిండా పని తగిలింది. బెట్టింగులకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి గెలుపు ఎవరిదనే అంశంపై పంద్యాలు జోరుగా సాగుతున్నాయి. పోలింగ్ సరళి, అభ్యర్థుల సామర్థ్యం, స్థానిక అంశాల ప్రభావం తదితర అంశాలు ఒకటికి రెండు సార్లు అంచనాలు వేసుకుని మరీ భారీ బెట్టింగులకు దిగుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కొందరు, ఎన్ని సీట్లు తగ్గకుండా అధికార పగ్గాలు చేపట్టబోతోందంటూ ఇంకొందరు నేరుగానే పంద్యాలకు సిద్ధపడుతున్నారు. పశ్చిమ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ 10 లక్షల రూపాయల వరకు పంద్యాలు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు, వైసీపీకి అతి తక్కువ స్థానాలు దక్కుతాయంటూ బెట్టింగ్ కాస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకొచ్చేది టీడీపీయేనని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఎలక్షన్ జరిగిన మర్నాడు 5 లక్షల వరకు పంద్యాలు సాగాయి. భీమవరంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపోటములపైన బెట్టింగులు తారాస్థాయికి చేరాయి. గాజువాక, భీమవరం రెండు చోట్ల పవన్ గెలుపు ఖాయమంటూ 1 లక్ష నుంచి 15 లక్షల వరకు పంద్యాలు కాస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా ఈ తరహా పంద్యాల్లో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఎన్ని ఓట్లు లభించబోతున్నాయనే దానిపైనే ఇంకొందరు పంద్యాలు కాస్తున్నారు. 2009 పీఆర్పీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జనసేనకు లభించే ఓట్లు అత్యధికంగా ఉండబోతున్నాయనే దానిపైన పంద్యాలు గడుతున్నారు. భీమవరం ప్రాంతంలో వైసీపీ పక్షాన డబ్బు కట్టలతో వచ్చిన కొందరు మిగతా వాళ్లను రెచ్చగొట్టి మరీ బెట్టింగులకు దిగుతున్నారట. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు ఇక్కడికొచ్చి హడావుడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైన, గణాంకాలపైన బెట్టింగులకు మేము సిద్ధం, మీరు రెడీయేనా అంటూ నోట్ల కట్టలు విసిరుకొడుతూ సై అంటే సై అంటున్నారట. టీడీపీకి అనుకూలంగా ఇంకొందరు అత్యంత ధీమాతో బెట్టింగులకు దిగుతున్నారట. ఎంత పంద్యానికైనా సిద్ధమే, ఇంకా పెద్ద పంద్యమైతే క్షణాల్లో డబ్బు తెప్పిస్తామని ఊరిస్తున్నారట. ఇంకొందరైతే చేపల చెరువులను దృష్టిలో పెట్టుకుని 5 ఎకరాల వరకు పంద్యానికి తెగబడుతున్నారట. ఎన్నికలు అయిపోయాయి కదా, ట్రెండ్ ఎలా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి? విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ సారాంశమిది. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, గెలిచే అభ్యర్థికి మెజారిటీ ఎంతవరకు రావచ్చు, ఆ నియోజకవర్గంలో జరిగిన ఈక్వేషన్లు ఏంటి, ఓ యువకుణ్ణి ఫోన్లో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ ఫోన్ కాల్స్ వెనుకున్న అజెండా మాత్రం ఒక్కటే, అదే బెట్టింగ్. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. పోలింగ్ పూర్తవడంతో బెట్టింగ్ బాబులు రంగంలోకి దిగిపోయారు. పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఫలానా పార్టీపై పందెం పెడుతున్నామంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఓటింగ్ సరళి మొత్తం తమకే అనుకూలంగా ఉందని చెప్తున్నారు. సరళి ఏ విధంగా సాగినా పంద్యాలకు సై సై అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే పార్టీ మొదలుకుని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, మెజారిటీ, జిల్లాలో ఎన్ని సీట్లు, ఏ పార్టీకి వస్తాయనే కేటగిరీల్లోనూ బెట్టింగులు కలుపుతున్నారు. వీటిని నిర్వహించడానికి బుకీలు రంగంలోకి దిగారు. 25 లక్షలు ఆ పై పంద్యాలు సాగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లున్నాయి. వీటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది, ఎక్కడెక్కడ గెలుస్తుంది అన్న అంశాలపై పంద్యాలు మొదలయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జిల్లాలో సుమారు 200 కోట్ల రూపాయల వరకు బెట్టింగులు నడిచాయి. ఈసారి పరిస్థితులు మరింత వాడివేడిగా ఉండడంతో ఈ పంద్యాలు ఇంకాస్త ఎక్కువగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 1 కోటి రూపాయల పంద్యాలకు ఒప్పందాలు జరిగిపోయాయని సమాచారం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరు, మైలవరం, గుడివాడ నియోజకవర్గాల పరిస్థితి వేరు. ఈ రెండు చోట్ల పోటీ ఇప్పటికీ కాక రేగుతూనే ఉంది. ఇక్కడ బిగ్ ఫైట్ సాగింది. ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పటికీ బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఈ రెండు నియోజకవర్గాలపై పంద్యాలను పరుగులు తీస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపు మెజారిటీలపై
కోటిన్నరకు పైగా పంద్యాలు జరిగినట్లు తెలుస్తోంది. పంద్యాలు కట్టే వాళ్లు ఈ రెండు నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపుకు సుమారు 40 రోజుల సమయం ఉన్నందున ఈ పంద్యాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పోటీ ఆంధ్రాలో జరిగిన వాటి ఫలితాలపై తెలంగాణలోని పంద్యాలు దూరందుకోవడం గమనించాల్సిన విషయం. తెలంగాణలోనూ బెట్టింగుల హవా భారీగానే సాగుతోంది. ఈసారికి బరిలో బడా నేతలు రంగంలోకి దిగడంతో కొన్ని సీట్లపై ప్రత్యేకంగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇంతకీ ఆ సీట్లేవి, ఆ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో కేసీఆర్ 16 సీట్లు తమవేనని బల్లగుద్ది మరీ చెబుతుంటే ఈ మాటను ఎలాగైనా సరే దెబ్బతీయాలని చూస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారి ఒప్పందాలతో పనిచేసినట్లు తెలుస్తోంది. అసలు సికింద్రాబాద్లో అయితే దత్తన్న అంజన్ కుమార్ వైపు ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇక్కడ కారు జోరు తగ్గి హస్తం హవ ఊపందుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందుకు బదులుగా నిజామాబాద్, కరీంనగర్లో తాము బీజేపీకి సాయం చేసేలా కొన్ని అంతర్గత ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. కాదు, కిషన్ రెడ్డికి సైలెంట్ ఓటింగ్ జరిగింది కాబట్టి కమలమే వికసిస్తుందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య తెరవెనుక జరిగిన ఒప్పందాల్లో భాగంగా నిజామాబాద్లో మధుయాష్కి సైడ్ కాగా పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిందని అంటున్నారు. దీంతో ఇక్కడ నువ్వానేనా అన్న హోరాహోరీ పోరాటంలో గెలుపు ఎవరిదో అన్నట్లు బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్లో అధికార పార్టీ అధినేత కూతురు అభ్యర్థి కావడంతో ఒకంత ఎక్కువ పంద్యాలు అటువైపే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సుమారు 180 మంది రైతులు అధికార పార్టీని ఇరుకును పెట్టేలా పోటీకి దిగడంతో ఇది బీజేపీకి అనుకూలించేలా ఉందని కూడా అంటున్నారు. దానికి తోడు ఇక్కడ కమలం పార్టీ బలంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ జైంట్ కిల్లర్ అయినా అవ్వచ్చనే మాట వినిపిస్తోంది. ఇక కరీంనగర్లో బీజేపీ బలంగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ సీటు మీద కూడా పంద్యాలు జోరుగానే సాగుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా 6 MP సీట్ల మీద బెట్టింగులు భారీగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ, ఖమ్మం స్థానాల్లో హోరాహోరీగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంతో ఈ స్థానంపై అందరి దృష్టి నిలుస్తోంది. ఈ సీటుపైన బెట్టింగ్ జోరుగా నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఇటు టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి కూడా వ్యాపారవేత్త కావడంతో పోటీ రసవత్రంగా సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పోటీపై లక్షల్లో పంద్యాలు కడుతున్నారట. అయితే కొండాపైనే కొండంత భారమేసి పంద్యాలు కడుతున్నట్లు తెలుస్తోంది. ఇక భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపోవటంలపైన బెట్టింగ్ జోరుగానే సాగుతోంది. ఇక్కడ కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ నుంచి బోరా నరసయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. సామాజిక పరంగా బలమైన ఓటు వర్గం ఉండడం, అధికార పార్టీ కావడం తనకు కలిసొస్తుందని అంటున్నారు బోరా నరసయ్య. దీంతో ఈ సీటు మీద కూడా జోరుగానే బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వెంకటరెడ్డి కనీసం ఈసారైనా గట్టెక్కుతారా, లేకుంటే కేసీఆర్ చెప్పినట్లు అన్ని సీట్లు కారు ఖాతాలో పడతాయా అన్న కోణంలో పంద్యాలు సాగిస్తున్నట్లు చెప్తున్నారు. నల్గొండ సీట్ కూడా హాట్ టాపిక్గానే ఉందట. ఇక్కడి నుంచి టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండటం, తనిఖీల్లో భాగంగా ఎక్కువగా ఈ అభ్యర్థి డబ్బు పట్టుబట్టడం చూస్తుంటే ఈ స్థానం మీద అధికార పార్టీ గట్టి పట్టు బిగించినట్టే తెలుస్తోంది. దీంతో నల్గొండలో చావోరేవో పోరాటాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట పందెం రాయుళ్లు. ఇకపోతే మల్కాజ్గిరి, కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనే లీడర్గా పేరున్న టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న స్థానం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి భారీగా బెట్టింగులు నడిచింది రేవంత్ పోటీ చేసిన స్థానంపైనే. కొడంగల్లో రేవంత్ దారుణంగా ఓడిపోవడంతో ఎంపీగా ఆయన గెలిచి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు రేవంత్. రేవంత్ ప్రయత్నాలను ఈసారి కూడా వమ్ము చేసేలా అధికార పార్టీ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి తీవ్ర పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ సీటు మీద కూడా కన్నేశారు బెట్టింగ్ రాయుళ్లు. ఖమ్మంలో కూడా రసవత్తర పోరు సాగుతోంది. సైకిల్ వదిలి కారెక్కిన నామా గెలుపు ఖాయమైందని చాలామంది అంటుండగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి గట్టి పోటీ ఇస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 సీట్లు గెలవగా ఇవన్నీ కూడా కారు ఖాతాలోనే కలిశాయి. ఈ పరిణామం రేణుకను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని అంటున్నారు. నామాకు ఇక్కడ గెలవటం ఎంత ముఖ్యమో, రేణుక సైతం ఇక్కడ నుంచి గెలవటం అంతే ముఖ్యం కాబట్టి ఈ రసవత్తర పోరాటంపై పందెంరాయుళ్లు లక్షల్లో బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం మహబూబాబాద్ సీటుపైన బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొదట కాస్త డల్గా కనిపించిన కాంగ్రెస్కు పాజిటివ్ వాతావరణం ఉందనే కారణంతో బుకీలు ఈ సీటును పందెంలోకి తెచ్చినట్లు సమాచారం. ఈ సీటుపై 100,000 వరకు పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటుపై మొదట టీఆర్ఎస్ క్యాండిడేట్ మాలోత్ కవితపై ఎక్కువగా పందెాలు కాయగా తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పైన బెట్టింగులు కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ హవా కొనసాగుతుందా, లేక కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా, బీజేపీ కమలం వికసిస్తుందా అన్న ఈ హోరాహోరీ పోరాటంలో బెట్టింగ్ రాయుళ్లు భారీగానే పందెం కాస్తున్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో పాగా వేసేది బీజేపీ అని అంటూ కొందరు, ఇక్కడా టీఆర్ఎస్ఏ సత్తా చాటుతుందని ఇంకొందరు,
లేదు కాంగ్రెస్దే విజయం అంటూ మరికొందరు పోటీపడి మరీ బెట్టింగులకు దిగుతున్నారు. వేలు కాదు లక్షల్లో పందెం కాస్తున్నారు. మెజారిటీపైన కొంతమంది బెట్టింగు దిగుతుంటే నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయనే దానిపైన కాయిరాజా కాయ్ అంటున్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం గెలుపోవటములపైన పందెం కాస్తున్నారు. తమ పార్టీ అంటే తమ పార్టీ అభ్యర్థే గెలుస్తాడని లక్షల్లో బెట్టింగు దిగుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఆదివాసీ లంబాడ మైనారిటీ ఓట్లు గెలుపోవటములను శాసిస్తుంటాయి. సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు ఎలా పడతాయనే అంశాలపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి ఎక్కువ శాతం పడ్డాయని జిల్లా కేంద్రంతో సహా పలు ప్రాంతాల్లో పందాలు కాస్తున్నారు. కేవలం ఆదిలాబాద్ ఎంపీ స్థానంపైనే కాదు మిగిలిన సీట్లపైన ఇక్కడ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసే వరకు ఎలా ఉన్నా పోలింగ్ తర్వాత పందెం రాయిళ్లు రెచ్చిపోతున్నారట. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ నగదు బెట్టింగ్తో పాటు కొందరు గోల్డ్ లేదా బాండ్ పేపర్లు రాసి మరీ పందాలు కాస్తున్నట్లు సమాచారం. కొందరు మధ్యవర్తులుగా ఉండి డబ్బు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు గెలిచినా ఓడినా లక్షల్లో చేతులు మారేలా తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ నడుస్తోందని అంటున్నారు. స్వతహాగా ఏపీలో సంక్రాంతి సమయంలో మాత్రమే కనిపించే ఈ పందాలు ఐపీఎల్ క్రికెట్ కారణంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా విస్తరించింది. ఇది కాస్త ఇప్పుడు గ్రామాన బెట్టింగ్ మహమ్మారి ఆక్రమించేసింది. ఎన్నికలప్పుడు ఈ బెట్టింగ్ రాయిళ్లు అభ్యర్థులు గెలుపోవటములను కూడా పందెంలోకి తెస్తున్నారు. దీంతో ఇది పరిస్థితి. లక్షల్లో చేతులు మారుతున్నాయి. కొందరు ఆస్తులు అమ్మైనా సరే డబ్బు కట్టడానికి డిసైడ్ అయిపోయారు. రాయలసీమ వ్యాప్తంగా అయితే బెట్టింగుల జోరు భారీగానే సాగుతోంది. ఈ ప్రాంతం నుంచే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు సీఎం సీటు కోసం పోటీ పడుతూ ఉండడంతో ఇక్కడ బెట్టింగ్ రాయిళ్ల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప ఈ నాలుగు సీమ జిల్లాల్లోనూ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. జగన్ సీఎం అయ్యేది ఖాయమేనా, లేక చంద్రబాబే తిరిగి సీఎం పీఠం ఎక్కుతారా? గెలిస్తే జగన్ మెజారిటీ ఎంత, టీడీపీ అధికారంలోకి వస్తే సీట్ల సంఖ్య ఎంత, వార్డుల నుంచి మొదలు పెడితే మండలాల వరకు అటు నుంచి నియోజకవర్గాల వారీగా పందాలు కాస్తున్నారు. మొదటిగా ఏపీలోని చిత్తూరు. ఈ జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎలాగైనా సరే ఓడించాల్సిందేనంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు టార్గెట్ చేసుకుని వెళుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రత్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటారు. ఈసారి కూడా కొందరు నేతల్ని లక్ష్యంగా చేసుకోవడంతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. దీంతో చిత్తూరు జిల్లాలో పీలేరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, కుప్పం, చంద్రగిరి, తిరుపతి, పుంగనూరు వంటి నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయిళ్లు కన్నేసినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బెట్టింగ్ రాయిళ్లకు ఎంచుకున్న మొదటి నియోజకవర్గం చంద్రగిరి. 25 ఏళ్ల తర్వాత చంద్రగిరి కోటలో జెండాపాతాలన్నది టీడీపీ టార్గెట్. గత ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గల్లా అరుణపై స్వల్ప మెజారిటీతో గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఎన్నికల్లో చెవిరెడ్డికి చెక్ చెప్పడానికి చంద్రబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానీని రంగంలోకి దింపారు. ఇక అప్పటినుంచి నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీ పోరాటం సాగుతోంది ఇక్కడ. ఒకరు చీరలు పంచితే మరొకరు పట్టు పంచెలతో పాటు చీరలు పంచుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాయిలాల పంపిణీకి తెరదీశారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 50 కోట్లకు పైగా ఒక్కొక్కరు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. దీంతో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు లక్షలాది రూపాయల నుంచి కోట్ల వరకు ఇక్కడి అభ్యర్థుల గెలుపులపై పందాలు కాస్తున్నట్లు సమాచారం. ఇక రెండవది నగరి. ఎమ్మెల్యే రోజా స్థానిక టీడీపీకి మొదటినుంచి సమస్య. 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. నాటి నుంచి ఆమె తెలుగుదేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీలున్నప్పుడల్లా టీడీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. 4.5 ఏళ్ల కాలంలో రోజా వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. దీంతో ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది టీడీపీ. ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న లక్ష్యంతో గాలి భానుప్రకాష్కు ఇక్కడ సీటు కేటాయించారు. స్థానిక నేతల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి స్వయంగా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో మాట్లాడి గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. టీడీపీ వేసే ఎత్తులకు పై ఎత్తులు తిప్పికొట్టి రోజా ఎలా గెలుస్తారా అన్న ఆసక్తి నెలకొంది ఇక్కడ. దీంతో ఈ సీటుకు బెట్టింగ్ రాయిళ్లు టాప్ ప్రయారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ తమిళనాడు, మొదలియార్ సామాజిక వర్గంలోని కొందరు నగరి అభ్యర్థులు గెలుపోటములపై పందెం కాసినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
తిరుపతిలో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి గెలుపుపై, కుప్పంలో సీఎం మెజారిటీపై, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డిపై, పీలేరులో టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డిపై, చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థులపైన బెట్టింగులు జరుగుతున్నాయి. పీలేరులో కిషోర్ గెలుపుపై కడపకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో పందెం కాసినట్లు సమాచారం. చిత్తూరులో సీకే బాబు కారణంగా ఆ సీటుపై కూడా భారీగా పందెం నడుస్తోంది. శ్రీకాళహస్తిలో ఎస్వీవి నాయుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లడంతో ఈ సీట్లో ఆయన ఎఫెక్ట్పై కూడా జోరుగా పందాలు సాగుతున్నాయి. ఈ బెట్టింగ్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మద్యం, ఎర్రచందనం స్మగ్లర్లు పందెం కాస్తున్నట్లు సమాచారం. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని హాట్ సీట్లపై కూడా బెట్టింగ్లు భారీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో అనంతపురం, రాప్తాడు, తాడిపత్రి, హిందూపురం వంటి నియోజకవర్గాలపై భారీ బెట్టింగ్లే నడుస్తున్నాయి. హిందూపురంలో ఈసారి బాలకృష్ణ ఓడేది ఓడేదే అంటూ కొందరు బెట్టింగ్ రాయిళ్లు భారీ పందాలే కాసినట్లు సమాచారం. బాలకృష్ణకు ఇక్కడ రాన్ రాను క్రేజ్ తగ్గుతోందని కూడా చెప్పుకుంటున్నారు. దానికి తోడు బాలకృష్ణ టైం కూడా బ్యాడ్గా నడుస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్పై తీసిన 2 బయోపిక్కుల్లో ఘోర పరాజయానికి తోడు కొన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టడం కూడా కష్టాల్లోకి నెట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బాలకృష్ణ సీటు మీద లక్షల్లో పందాలు కాస్తున్నారు. రాఫ్తాళ్లో తల్లి బదులు కొడుకు బరిలోకి దిగుతున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిగా అడుగుపెడుతున్న పరిటాల శ్రీరామ్ గెలుపు నల్లేరుపై నడకేనా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. దీంతో ఈ సీటుపైన బెట్టింగ్ నడుస్తోంది. తాడిపత్రిలో జేసీ సోదరుల గురించి తెలిసిందే. ఇక్కడ మెజారిటీ మీద కూడా పందాలు కాస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాలపై భారీ ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. ఆళ్లగడ్డలో పోలింగ్ సమయంలో కూడా భూమ, గంగుల వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. అంతగా ఇక్కడ హోరాహోరీ పోరాటం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అఖిలప్రియ గెలుపు మీద కూడా జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. గత నంద్యాల ఉప ఎన్నికపై ఎన్ని కోట్ల రూపాయల పందాలు కాశారో అందరికీ తెలిసిందే. దీంతో ఇది కూడా హాట్ సీట్గా మారింది. దీనిపైన జోరుగా పందాలు కాస్తున్నారు. కడప, గడప, గడపలో కాంగ్రెసు జెండా ఎగరాలని, ఇంటింటా ఫ్యాను మాత్రమే తిరగాలన్నది వైసీపీ పట్టుదల. కానీ గతంలో కన్నా మెరుగైన ఫలితాలను సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉంది టీడీపీ. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ సీటుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో ఈ సీటు మీద కూడా భారీ పందాలు కాస్తున్నారు. పులివెందుల్లో జగన్ మెజారిటీ మీద కూడా బెట్టింగులు భారీగానే నడుస్తున్నాయి. జమ్మలమడుగు, మైదుకూరు వంటి సీట్ల మీద కూడా పెద్ద ఎత్తున పందాలు కడుతున్నారు. కడపలో అయితే అసలు టీడీపీ బోణీ కొట్టేదే లేదంటూ బెట్ కాస్తున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఎక్కడి వరకు పాకేసిందంటే సేమ సందు గొంతుల్లోకి చేరిపోయింది. రకరకాలుగా పందాలు కడుతున్నారు. ఇటు పేపర్లను చూసి, అటు సమాచార సేకరణ చేసి, మీడియాలో వార్తలను వాచ్ చేసి, సోషల్ మీడియాను స్టడీ చేసి, ఎవరి ఈక్వేషన్లు వాళ్లవి. కొందరైతే ఒకరిపై బెట్టు కాసి తర్వాత ఆ డబ్బు పోతుందేమో అన్న భయం కొద్దీ ప్రత్యర్థిపైన పందెం కాస్తున్నారు. ఇలా సేఫ్టీ బెట్టింగ్ సైతం చేస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లకు పంచిన మొత్తం 5,000 కోట్ల రూపాయలుంటుందని ఒక అంచనా. బెట్టింగ్ ఆ స్థాయిలో జరగకున్న కోట్ల రూపాయలైతే చేతులు మారేలా కనిపిస్తోందని అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.